Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. Friends, ప్రతిరోజు మీరు నా అనాలసిస్ గనుక గమనిస్తూ ఉన్నట్లయితే మీరు కూడా నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో అనాలసిస్ చేయడానికి అనేది ప్రయత్నిస్తూ ఉండండి. మనం అనాలసిస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మార్కెట్లో ఒక వ్యూ అనేది ఉంటుంది. అలాగే మనం ఒక డైరెక్షన్ అనేది ప్రెడిక్ట్ చేసినప్పుడు మార్కెట్లు అలా వెళ్లకుండా రివర్స్ పొజిషన్లో కనుక వెళ్తున్నట్లయితే అది ఎక్కడి వరకు వెళ్ళవచ్చు, ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉన్నదనేది మనం ఈ ట్రెండ్ లైన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవటం వల్ల మనకు ఈజీగా ఒక వ్యూ అనేది ఐడియా ఉంటుంది. తద్వారా మనకి ఏమిటంటే మార్కెట్లో ఖచ్చితమైన ఎంట్రీ మరియు ఎగ్జిట్ అనేది అలవాటు అవుతుంది. బిజినెస్ కనుక ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళ ట్రేడింగ్ వ్యూ అనేది కంప్లీట్గా ఒక మంచి వేలో వెళ్తుందనేది నా భావన. ఇక ఈరోజు మార్కెట్లో నిఫ్టీని గమనించినట్లయితే 42 పాయింట్ల పాజిటివ్లో 15,722 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 166 పాయింట్ల పాజిటివ్లో 52,484 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 125 పాయింట్ల పాజిటివ్లో 34,809 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఐటీ వచ్చేసి 5 పాయింట్ల పాజిటివ్లో 29,008 వద్ద క్లోజ్ అయింది. బీఎస్సీ స్మాల్ క్యాప్ వచ్చేసి 254 పాయింట్ల పాజిటివ్లో 25,567 వద్ద క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక మార్కెట్లో టాప్ గైనర్స్ అండ్ టాప్ లాసెస్ గురించి ఒకసారి మనం చెప్పుకుందాము. ఈరోజు టాప్ గైనర్స్ వచ్చేసి టాటా కెమికల్స్, ట్రెంట్, పిఏ ఇండస్ట్రీస్, మనప్పురం ఫైనాన్స్, అరబిందో ఫార్మా. టాప్ లోజర్స్లో అదాని ఎంటర్ప్రైజెస్, మ్యారికో, వడాఫోన్ ఐడియా, టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రికల్స్. టాప్ గైనర్స్లో టాటా కెమికల్స్ వచ్చేసి ఈరోజు 6.18% గెయిన్ అయింది. 767.70 వద్ద క్లోజ్ అయింది. ట్రెంట్ వచ్చేసి 4.88% గెయిన్తో 899.80 వద్ద క్లోజ్ అయింది. పిఏ ఇండస్ట్రీస్ వచ్చేసి 3.84% గెయిన్తో 3027.15 వద్ద క్లోజ్ అయింది. మనప్పురం ఫైనాన్స్ వచ్చేసి 3.5% గెయిన్తో 173.10 వద్ద క్లోజ్ అయింది. అరవింద్ ఫార్మా 2.7% గెయిన్తో 994.20 వద్ద క్లోజ్ అవడం జరిగింది. టాప్ లోజర్స్లో ఈరోజు అదాని ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 4.58% లాస్ అయింది. 1422.05 వద్ద క్లోజ్ అయింది. మ్యారికో 2.81% లాస్తో 519.85 వద్ద క్లోజ్ అయింది. వడాఫోన్ ఐడియా ఈరోజు కూడా లాస్లోనే క్లోజ్ అయింది. 2.76% లాస్తో 8.08 వద్ద క్లోజ్ అయింది. టాటా స్టీల్స్ వచ్చేసి ఈరోజు 2.37% లాస్తో 1136 వద్ద క్లోజ్ అయింది. భారత్ ఎలక్ట్రికల్స్ 2.17% లాస్తో 180.65 వద్ద క్లోజ్ అయింది. ఈ వారంలో గడిచిన 4 రోజులు నిఫ్టీ అనేది నెగిటివ్లోనే క్లోజ్ అవుతా వచ్చింది. ఈ రోజు మాత్రం పాజిటివ్లోనే క్లోజ్ అయింది. అయితే టెక్నికల్గా చూస్తే నిఫ్టీ ఈరోజు బుల్లిష్ ఇన్సైడ్ పిన్ బార్ అనేది క్రియేట్ చేసింది. లోయర్ లెవెల్స్ వచ్చేసి 15,600 రేంజ్లో సపోర్ట్ అయితే బాగా తీసుకుంది. ఇక్కడ నుంచి నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఏ రేంజ్ ఉండబోతుంది అనేది ఒకసారి మనం గమనించడానికి ట్రై చేద్దాము. ఈ సోమవారం నుంచి ఈ శుక్రవారం వరకు దాదాపుగా 500 రేంజ్లోనే నిఫ్టీ ట్రేడ్ అవడం జరిగింది. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో కూడా ఈ రేంజ్లోనే నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ 15,600 రేంజ్ కనుక సోమవారం బ్రేక్ అయిన పక్షంలో నిఫ్టీ ఇంకా 15,500 బిలో అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఈరోజు తీసుకున్న సపోర్ట్ ద్వారా నిఫ్టీ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తే నెక్స్ట్ వీక్లో 15,900 రేంజ్కి మళ్ళీ ఒకసారి టచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్లో 1,000 పాయింట్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అప్పర్ సైడ్ వచ్చేసి 35,600 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేయడం జరిగింది. ఇక క్రిందకు వచ్చినప్పుడు ఈ 34,500 వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ని అయితే బ్యాంక్ నిఫ్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ సపోర్ట్ తీసుకున్న ఏరియా అయితే సోమవారం కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఈ సపోర్ట్ కనుక సస్టైన్ అయ్యి ఇక్కడ కన్సాలిడేషన్ కనుక జరిగితే అప్సైడ్ వెళ్ళినప్పుడు బ్యాంక్ నిఫ్టీ మరలా రేపు వారంలో 35,500 రేంజ్ని అయితే టచ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే ఫర్దర్గా నిఫ్టీ 34,000 బిలోకి అయితే వెళ్ళే అవకాశం రాబోయే వీక్లో కనబడుతుంది. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పక లైక్ చేయండి. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో
ప్రతిరోజు అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.